Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో శాసన నిర్ణయం దిశగా జగన్ ప్రత్యర్థులపై ఇది ఓ బ్రహ్మాస్త్రమే. ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. వైనాట్ 175 సీఎం జగన్ నినాదం. ఏడాదిన్నర ముందుగానే తన ఎన్నికల సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్న సీఎం జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఒకవైపు సోషల్ ఇంజనీరింగ్, మరోవైపు ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోనికి నెట్టే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు మూలాలను దెబ్బతీసే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే సమయంలో తన విశ్వసనీయత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగానే మరో సంచలన నిర్ణయానికి సీఎం జగన్ సిద్ధం అవుతున్నారు. ఎన్నికల వేళ ఆ నిర్ణయం ప్రతిపక్షాలపైన బ్రహ్మాస్త్రంగా మారనుంది. అదే జరిగితే సాహసమే అవుతుంది. ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం అమలుకు ఆలోచన చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో తన హామీలను మేనిఫెస్టో రూపంలో ముందుకు తెచ్చారు. ఇందులో ఇప్పటికే 95% హామీలను అమలు చేశామని వైసీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. తమ పాలనకు తాము ప్రజల ముందుకు తెచ్చిన మేనిఫెస్టోనే తమకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంటూ చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటిల్లో దశల వారీగా మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు వంటివి పెండింగ్లో ఉన్నాయి. సంక్షేమ పథకాలు నవరత్నాల రూపంలో అమలు కొనసాగుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. జగన్ తన సంక్షేమం తిరిగి గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన కలిస్తే రాజకీయంగా మారే సమీకరణాలపైన ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కౌంటర్ రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూనే టీడీపీ అధినేత చంద్రబాబు మూలాలను దెబ్బకొట్టే ప్రణాళికలను ముమ్మరం చేశారు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విపక్షాలు మద్యపాన నిషేధం హామీపైన విమర్శలు కొనసాగిస్తున్నారు. సంక్షేమ పథకాల పేరుతో అమ్మఒడి, నాన్నబుడ్డి అంటూ ప్రభుత్వంపైన సెటైర్లు వేస్తున్నారు. మద్యం నియంత్రిస్తామని చెబుతూ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. పదే పదే మద్యం బ్రాండ్ల పేర్లను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి కౌంటర్ వేస్తున్నారు. మద్యం ధరలు పెంచి వినియోగం తగ్గేలా వ్యవహరిస్తామని ప్రభుత్వంలోని నేతలు చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు మద్యపాన నిషేధంపైన నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల వేళ మద్యపాన నిషేధం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా డిప్యూటీ స్పీకర్ కోలగడ్ల వీరభద్రస్వామి ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం చర్చల దశలో ఉందని, ఎన్నికల ముందు దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. దీంతో ఆ నిర్ణయమే జరిగితే ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పాడటం ఖాయమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. నిజంగా హామీ ఇచ్చిన విధంగా మద్యపాన నిషేధం అమలుకు నిర్ణయిస్తే ముఖ్యమంత్రిది సాహసోపేత నిర్ణయమే అవుతుంది. ప్రస్తుతం కరోనా సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో ఆర్థికంగా సమస్యలు కొనసాగుతున్నాయి. దీంతో మద్యపాన నిషేధం హామీ అమలు సాధ్యం కాదని ప్రతిపక్షాలు భావిస్తున్నారు. కానీ సీఎం జగన్ ఇప్పుడు తన హామీ అమలు దిశగానే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాడు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ మద్యపాన నిషేధం విధిస్తే చంద్రబాబు సీఎం కాగానే మద్యపాన నిషేధం ఎత్తివేశారని వైసీపీ ఇప్పటికే ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు మహిళలే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మద్యపాన నిషేధం అమలు దిశగా నిర్ణయాలు తీసుకుంటే మహిళలు ఓటు బ్యాంకు ఓన్ చేసుకుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో తన విశ్వసనీయత పెంచుకునేందుకు సీఎం జగన్కు ఇది దోహదం చేస్తుందన్నారు. ఎన్నికల వేళ ఇది బ్రహ్మాస్త్రంగా మారుతుందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.